లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నం పెట్టే భూమే అన్నదాతకు ప్రాణ సమానం అలాంటి నేల తన ప్రమేయం లేకుండానే మరొకరి పాలవడంతో ఓ రైతు గుండె మండింది అధికారుల చుట్టూ తిరిగిన సమస్య పరిష్కారం కాకపోవడం అవుతుందనే నమ్మకం కూడా లేకపోవడంతో చివరికి ఆ గుండె ఆగింది వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటోవెల్లి గ్రామానికి చెందిన నిరంజన్కు సర్వే నెంబర్ రెండు వందల పదకొండులో ఇనామ్గా వచ్చిన రెండు పాయింట్ ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది ఈ భూమి పొరపాటున అదే సర్వే నెంబర్లో పొలం ఉన్న ఆదిల్ అనే వ్యక్తి పేరుతో ఆన్లైన్లో నమోదైంది అదే అదునుగా భావించిన అతను ఆ భూమిని రెండు వేల ఇరవైలో డిసెంబర్లో గద్వాలకు చెందిన వ్యక్తులకు విక్రయించాడు కొనుగోలుదారులు భూమి స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన సమయంలో జరిగిన మోసాన్ని గుర్తించిన నిరంజన్ హతాషుడయ్యాడు తన పొలం తాలూకు పాత పట్టాదారు పాసపుస్తకం నకలు ప్రతులను తహసీల్దారు కార్యాలయంలో సమర్పించి ఫిర్యాదు చేశారు అప్పట్నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్న సమస్య పరిష్కారానికి నోచుకోలేదు రెండు రోజుల క్రితం కొనుగోలుదారులు భూమి చుట్టూ కంచె వేసేందుకు సిద్ధమవడంతో మరింత ఆందోళనకు గురైన బాధితుడు సోమవారం కూడా తహసీల్దారు కార్యాలయం అధికారులను సంప్రదించాడు వాళ్లు ఏం సమాధానం చెప్పారో ఏమో నేరుగా పొలం వద్దకే వెళ్లి గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యాడు వనపర్తి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొన్ని గంటల వ్యవధిలోనే మరణించాడు భూమి అక్రమ విక్రయమే తన భర్త మరణానికి కారణమని ఆరోపిస్తూ భార్య కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఆదిలి ఇంటి ముందు ఉంచి నిరసనకు దిగారు మంగళవారం పోలీసులు వారికి నచ్చజెప్పి మృతదేహాన్ని వనపర్తి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు మృతిని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి వ్యధలు కథలు ఎన్నో బయటకొచ్చినాయి కొన్నైతే బయటికి రానివి కోకొల్లలు ఇప్పటికీ ప్రభుత్వం కన్ను తెరవకపోతే ఇలాంటి కథలు ఎన్నో చూడాలి ఇలాంటి వెదలు ఎన్నో చూడాలి ఇలాంటి కుటుంబాలు ఎన్నో తమ కుటుంబ పెద్దలను కోల్పోవాల్సి వచ్చే సిచ్యువేషన్ ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకుంటే సమాజానికి రాష్ట్రానికి మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ నైన్టీ నైన్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు